ఏకో బేటి, అతని ఉద్రేకాన్ని నువ్వే కంట్రోల్ చేయాలి. అతను ఇంకా ఇలాగే రెచ్చిపోతే ఏదో ఒక రోజు నడి రోడ్డు మీద ఖతం చేసేస్తారు బద్మాషులు. చనిపోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. ఈ మాట పెళ్లికి ముందే ఆయన నాతో చెప్పారు. నేను డ్యూటీకి వెళ్తే చావుకి ఎదురెళ్ళినట్టే, తిరిగి ఇంటికొస్తే ఆ రోజుకి మళ్లీ బతికి జన్మెత్తినట్టు అన్నారు. పోలీస్ వేసే మూడు ముళ్లలో మొదటి ముడి బాధ్యత, రెండోది తెగింపు, మూడోది చావుకెప్పుడూ సిద్ధంగా ఉండడం. అందుకిష్టమైతేనే పెళ్లి చేసుకోమన్నారు. తన సిన్సియారిటీ నచ్చి ఆయన చేసుకున్నాను. కానీ ఆయనకు తెలియకుండా నేను ఒక తప్పు చేశాను. అది ఇంతవరకు ఆయనకు చెప్పలేదు. మీ ఓదార్పును చూసి ఇన్నాళ్ళు నాలో దాచుకున్న నిజం మీతో చెప్తున్నాను. ఆయనకేం జరిగినా నేను తట్టుకోగలను, నాకేమైనా ఆయన తట్టుకోగలరు. కానీ రేపు మాకు పిల్లాడు పుట్టి వాడు కాన్వెంట్కి వెళితే ఆయన మీద కక్షతో వాడిని కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి పంపితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే ఆయనకు చెప్పకుండా తన క్యాంప్కి వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టకుండా నా గర్భ సంచి తీయించేసుకున్నాను. ఒక పోలీస్ భార్యగా ఇంతకంటే ఏం చేయగలను? సెంటిమెంట్ మర్చిపోయి ఆనందాన్ని చంపుకొని బతుకుతున్నావు. అయినా ఎందుకు మమ్మల్ని బతకనివ్వడం లేదు? ఎందుకు ఆయన సిన్సియారిటీకి విలువ ఇవ్వడం లేదు? నీతిగా ఉండాలని కొడవే ఆయన తప్ప. చెప్పండి, అది ఆయన చేసిన తప్ప. రే గోపి, నీ డిగ్రీ క్యాన్సిల్ చేశారా? మన హాకీ టీం కెప్టెన్ గా కూడా నిన్ను తీసేశారు. నీ ఫోటో ప్రతి పోలీస్ స్టేషన్ లో పెట్టించారా? ఇంకో రెండు మూడు రోజుల్లో జరిగే అసెంబ్లీ మీటింగ్ లో గుండా యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేయించి అండర్ గ్రౌండ్ పంపించాలని చూస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులైతే రావణాసురుడు హీరో, రాముడు విలన్ను, మీరంతా పనికిరాని వాళ్ళు. వాళ్ళందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే మహానుభావులు. అర్థం లేని మాటలతో, పనికిరాని కొటేషన్ల ఉపన్యాసాలతో ప్రజల్ని జిమ్మిక్ చేస్తున్న నాకు సింబాలిక్ షాట్ రా అసెంబ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేనే అసెంబ్లీకి సింబాలిక్ షాట్. ఎన్నుకున్నారు కానీ సీఎం ఎమ్మెల్యే ఎన్నుకోలేదు. మీరు వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటే మాకు ఇప్పించండి, మీరు వరల్డ్ టూర్ చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళండి. డిప్యూటీ సీఎం పోస్ట్ తప్పకుండా కావాలి. ట్రైనింగ్ కోసమైనా సంవత్సరానికి ఒక ఎమ్మెల్యేని సీఎం చెయ్యాలి, లేదా 24 గంటల్లో మిమ్మల్ని దించేయడం ఖాయం. ఈ రాత్రికి ఎమ్మెల్యేలందరినీ మనం గార్డెన్ గెస్ట్ హౌస్కి రమ్మను. తేలుస్తా, పోలీసులు ఉండకూడదు, సెక్యూరిటీ ఉండకూడదు. మనం పంపిన జోల్ట్ నోటీస్ ఎమ్మెల్యేలే పంపారని సీఎం నమ్మాడు. ఈ రాత్రికి తన వాళ్ళందరినీ కలుస్తున్నాడు. వాళ్ళ మీటింగ్ ఎమోషనల్గా ఉంటుంది.